ఓకే వెల్కమ్ బ్యాక్ టు నవోదయ అండ్ సైన్స్ స్కూల్ ఫ్రీ క్లాసెస్ ఇది డైరెక్ట్ లైవ్ క్లాస్ అండి ఎందుకంటే మన ముందు పిల్లలు కూర్చొని ఉన్నారు వాళ్ళతో పాటు మనం కూడా ఈ సమస్యను సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ అందువల్ల లెంత్ అనేది కొద్దిగా వీడియోస్ అనేవి తక్కువ తక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఏం చేద్దామంటే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మనం ప్లేలిస్ట్లో ఒక దగ్గర పెట్టుకుందాం ఈ చాప్టర్ అంతా కూడా ఫ్రాక్షన్స్ అనేటువంటి ఒక టాపిక్ని ఓకేనా అక్కడ మీరు ఓపెన్ చేసుకుంటూ మొత్తం వీడియోస్ అన్నీ కూడా ఒక రోలో ఉంటాయి అన్నమాట ఓకేనా సో నాకు గోస్ట్ నెక్స్ట్ వన్ ఆల్రెడీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్ చెప్పినాం టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా మార్చాలి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా మార్చాలో కూడా డిస్కస్ చేస్తాం మరి నెక్స్ట్ ఫ్రాక్షన్కి వచ్చేసరికి ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ ఇది సెవెంత్ వన్లా వస్తుంది అనుకుంటాను ఓకేనా ఈక్వాలెంట్ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ సో ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే దీనికి ప్రత్యేకించి డెఫినేషన్ అంటూ ఏం చెప్పుకోవసరం లేదు ఓకేనా మనకి ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు ఆ ఫ్రాక్షన్కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రాయండి అంటాడు ఫర్ ఎగ్జాంపుల్ టూ బై త్రీకి ఈక్వల్గా ఉండేటువంటి ఫ్రాక్షన్ నౌట్ చేయండి అంటాడు అంటే ఏమవ్వాలి మనం తీసుకున్నటువంటి ఫ్రాక్షన్ అనేది కట్ చేసామనుకోండి అంటే న్యూమినేటర్ని డినామినేటర్ని ఒకే టేబుల్తో కానీ కట్ చేసినట్లయితే మరలా టూ బై త్రీయే రావాలి అలా అయితే దాన్ని మనం టూ బై త్రీకి ఈక్వల్ ఫ్రాక్షన్ అంటాం సింపుల్గా చెప్పాలంటే మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ వాట్ ఈస్ ద గివెన్ ఫ్రాక్షన్ ఈజ్ టూ బై త్రీ టూ బై త్రీ ఇచ్చాడు కదా దీనికి ఈక్వల్ ఫ్రాక్షన్ కావాలంటే ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే నెంబర్తో ఓకేనా సేమ్ నెంబర్తో ఓకేనా ఎవరిని న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేయాలి ఎవరిని ఓకేనా డివిజన్ చేయాలి ఎవరినమ్మా న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటినీ కూడాను ఒకే నెంబర్తో మనం మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేసినట్లయితే వచ్చేటువంటి కొత్త ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్కి అండ్ ఫ్రాక్షన్గా చెప్పుకుంటూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ని కూడా టూతో మల్టిప్లై చేస్తున్నాను అప్పుడు ఏమైంది టూ టూ జారు ఫోరు త్రీ టూ జారు సిక్స్ అంటే ఫోర్ బై సిక్స్ అనేది దీనికి ఈక్వల్ ఓకే దేనికి టూ బై త్రీకి ఓకే మళ్ళీ బోత్ న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా నేను త్రీతో మల్టిప్లై చేస్తాను టూ త్రీ జారు సిక్స్ త్రీ త్రీ జారు నైన్ రెండింటిని కూడా ఫోర్తో మల్టీప్లై చేస్తాను టూ ఫోర్ జార్ ఎయిట్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ఇవన్నీ కూడా ఏమవుతాయి టూ బై త్రీకి ఈక్వల్ అండ్ ఫ్రాక్షన్స్ అవుతాయి నెంబర్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చేద్దాం చిన్న నెంబర్స్ తీసుకుని సాల్వ్ చేయండి ఫోర్ బై ఫైవ్ ఉంది దీనికి ఈక్వల్ ఫ్రాక్షన్స్ రాద్దాం బోత్ న్యూమినేటర్ని డినామినేటర్ని ఒకే నెంబర్తో ఇంటూ చేయండి టూతో ఇంటూ చేద్దాం ఫోర్ టూ జార్ ఎయిట్ ఫైవ్ టూ జారు టెన్ త్రీతో ఇంటూ చేద్దాం ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ ఫైవ్ త్రీ జారు ఫిఫ్టీన్ ఓకేనా హండ్రెడ్తో ఇంటూ చేద్దాం ఫోర్ హండ్రెడ్ జారు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఏమవుతాయి ఈక్వల్ అండ్ ఫ్రాక్షన్స్ అవుతాయి ఇవన్నీ కూడా ఈక్వల్ మీరు అర్జెస్ట్ చేయండి ఇక టూ జీరోస్కి టూ జీరోస్కి క్యాన్సిల్ లేదా హండ్రెడ్ ఫోర్ జార్ హండ్రెడ్ ఫైవ్ జార్ క్యాన్సిల్ మళ్ళీ ఎవరు వచ్చారు ఫోర్ బై ఫైవ్ వచ్చింది ఈ టూ ఉంది టూ టేబుల్తో కట్ చేస్తే ఇందుకు టూతో ఇంటర్ చేసాం కదా టూ ఫోర్ జారు టూ ఫైవ్ జార్ అంటే మళ్ళీ ఎవరు వచ్చారు ఫోర్ బై ఫైవ్ వచ్చారు ఇలాంటి ఫ్రాక్షన్స్ ఏమంటాము ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాము ఓకేనా ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం ఇక్కడ సమ్స్ ఎలా వస్తాయి సార్ అంటే మీకు ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఇచ్చేసి ఉంటాయి ఫోర్ బై ఫైవ్ అని ఇచ్చేసి ఓకేనా న్యూమినేటర్ని కానీ డినామినేటర్ కానీ మిస్ చేస్తాడు ఓకేనా ఫోర్ బై ఫైవ్ అనేది ఏదో నెంబర్ బై ట్వంటీ ఫైవ్కి ఈక్వల్ అంట చెప్పాలి ట్వంటీ బై ట్వంటీ ఫైవ్ వెరీ గుడ్ ఎందుకు ఫైవ్ దేంతో రింటూ చేశాడు ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ అలాంటప్పుడు ఫోర్ని కూడా మీరు ఈక్వల్ సింపుల్ ఉంది కాబట్టి ఫైవ్ తోటి ఇంటూ చేయాలి ఇక్కడ ఫైవ్ ఫైవ్ జార్ చేస్తే ఇక్కడ కూడా ఫోర్ ఫైవ్ జార్ చేయాలి ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ ఓకేనా ఈక్వల్ అండ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ దీనికోసమే యూజ్ చేసుకుంటూ ఉంటాం మరొకసారి చేద్దాం ఇక్కడ ఓకేనా ఇంకోటి ఎగ్జాంపుల్ టూ సెవెన్ బై ఎయిట్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ బై డాస్ సెవెన్ ఫార్టీ నైన్ ఎలా అయ్యింది న్యూమరేటరు సెవెను సెవెన్ జారు మరి ఎయిట్ సెవెన్ జార్ ఎయిట్ సెవెన్ జారు ఫిఫ్టీ సిక్స్ అంతే ఈజీ ఈక్వల్ ఫ్రాక్షన్స్ చెప్పడం మరొకటి చూడండి ఓకేనా ఫార్టీ ఫైవ్ బై ఫిఫ్టీ అంట ఓకేనా న్యూమినేటర్ గ్యాప్ ఇచ్చాడు డినామినేటర్ టెన్ చెప్పాలి వెరీ గుడ్ ఒకసారి చూడండి ఫిఫ్టీని ఫైవ్తో డివిజన్ చేశాడు ఫిఫ్టీని ఫైవ్తో డివిజన్ చేస్తే టెన్ వస్తుంది లేదా రివల్టాగా తీసుకోండి టెన్ ఎంత ఫిఫ్టీ అవుతుంది చూడండి టెన్ ఫైవ్ టైమ్స్ టెన్ ఫైవ్ జార్ ఫిఫ్టీ అలాంటప్పుడు ఏదో నెంబర్ని మనం ఫైవ్తో చేస్తేనే ఫార్టీ ఫైవ్ వస్తుంది ఫైవ్ ఫైవ్ నైన్ జార్ ఫైవ్ నైన్ జార్ ఫార్టీ ఫైవ్ ఓకేనా ఫైవ్ నైన్ జారు ఫార్టీ ఫైవ్ ఇలాంటి సంస్థను సాల్వ్ చేయడం కోసం మనకి ఈక్వల్ అండ్ ఫ్రాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ యూజ్ అవుతుందనమాట ఓకేనా నేను మరి కొన్ని సమ్స్ ఎక్కడ ఇస్తాను ముందు కొన్ని సమ్స్కి ఈక్వల్ అండ్ ఫ్రాక్షన్స్ రాయండి కొన్ని ఫ్రాక్షన్స్కి ఈక్వల్ అండ్ ఫ్రాక్షన్స్ రాయండి ఫస్ట్ టెన్ బై లెవెన్కి అంటే టూ టేబుల్ తోటి త్రీ టేబుల్తో సింపుల్గా చెప్పాలంటే టెన్ మల్టిపుల్స్ అన్ని రాసేయడమే పైన కింద లెవెన్ మల్టిపుల్స్ అని రాసేయడమే ఈజీ రాయొచ్చు ఓకేనా మరొకటి ఫిఫ్టీన్ బై ట్వంటీ మీకు ఈజీగా ఉన్నట్టుగా ఇస్తున్నాను కట్ చేయకండి ఫిఫ్టీన్ ట్వంటీ కట్ అయిపోతుంది కదా అనేసి ఓకేనా నెక్స్ట్ ఓకేనా సెవెన్ బై ఎయిట్కి వీటికి ఈక్వెంట్ ఫ్రాక్షన్స్ రాస్తారు అదేవిధంగా ఇక్కడ మరి ఓకేనా మిస్ చేసిద్దాం టూ బై త్రీ ఈక్వల్ టు థర్టీ డాష్ బై థర్టీ ఓకేనా మరొక మరొకసం ఎయిట్ బై నైన్ ఈక్వల్ టు సెవెంటీ టూ బై డాసు ఓకేనా టెన్ బై లెవెన్ ఈక్వల్ టు ఓకేనా వన్ ట్వంటీ వన్ డినామినేటర్లో ఇచ్చాను ఓకేనా ఈ త్రీ సమ్స్ ఈ త్రీ సమ్స్ కూడా మీరు ఇప్పుడు సాల్వ్ చేస్తారనమాట ఓకే థ్యాంక్ యూ